शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी కాబట్టి బ్రహ్మచారిగా వచ్చి పరమశివుడే నింద చేసినా కూడా ఆ తల్లి అంగీకరించదు. అది శివుడే కావచ్చు, శివనింద చేస్తే మాత్రం ఆవిడ ఒప్పుకోదు. ఆవిడ యొక్క మహాపాతివ్రత్యం అటువంటిది. శివుణ్ణి స్తోత్రం చేశారా ఆవిడ పరమశించుకోదు. ప్రకృతి పురుషుడు వాళ్ళిద్దరూ వేరుగా ఉండేవారు కాదు, ఎప్పుడూ కలిసే ఉంటారు. కాబట్టి ఆ తల్లి శివే శృంగారార్ధ్ర పరమశివుణ్ణి చూసేటప్పటికిట ఆవిడ కళ్ళల్లో శృంగార రసం కనపడుతుంది. శృంగార రసంతో తడిపేస్తుందిట శంకరుణ్ణి ఆవిడ. కాబట్టి శివే శృంగారార్ధ్ర తదితరజనే సనపరా. శంకరాచార్యులు వారే సౌందర్య లహరిలో ఒక మాట అంటారు, అమ్మా నీ శరీరం అంతా కోమలంగా ఉంటుంది కానీ నీ మోకాళ్ళు గరుగ్గా ఉన్నాయమ్మా అన్నారు. ఎందుకని అంటే శంకరుడు కనబడ్డప్పుడల్లా తల్లి మోకాళ్ళ మీద ఊగి నమస్కారం చేసి ప్రతిరోజు ఆమె మోకాళ్ళు గరుకెక్కిపోయాయన్నారు. కాబట్టి విధిజ్ఞే అన్నారు. నీకు నడవడి తెలుసమ్మా, భర్తని గౌరవించడం విధిజ్ఞే అని పిలిచారు. ఆడపిల్లకి పెట్టడానికి అద్భుతమైన పేరు విధిజ్ఞ. మూడు అక్షరాలు పైగా, బేసి సంఖ్య కాబట్టి ఆడపిల్లకి పెట్టడానికి ఎంతో అనువైన పేరు. శంకర భగవత్పాదులు అమ్మవారిని పిలిచారు ఆ శ్లోకంలో. కాబట్టి శివే శృంగారార్ధ్ర పరమశివుడి పేరు చెప్పేటప్పటికీ ఆవిడ కళ్ళల్లోంచి శృంగార రసం కనపడుతుంది. తదితరజనే కుచ్చలపరా, పరమశివుడు తప్ప ఇక ఎవరైనా సరే నేను మగవాడినన్న భావనతో నిలబడితే మాత్రం ఆవిడ కళ్ళల్లో బీభత్స రసం కనపడుతుంది. అమ్మా నీ కొడుకునమ్మా నిలబడితే పరమశివ సంతోషం కనపడుతుంది. తదితరజనే కుచ్చలపరా సరోషా గంగాయా, ఇన్ని ఆవిడ కళ్ళల్లోంచి. తదితరజనే సనపరా సరోషా గంగాయాం, ఆవిడ పరమశివుడు పక్కన కూర్చుంది. పరమశివుడి మీద వైభవాన్నంతటిని సరస్వతీదేవి కీర్తిస్తోంది ఎంతో సంతోషంగా. మా ఆయన అని ఆవిడ ఇలా చూసుకుంటోంది, ఎడం పక్కన కదుకుంటుంది మరి, అందుకని ఇలా కుడి పక్కగా చూసుకుంటోంది. ఆయన ఎంత మురిపంగా చూసుకుంటోందో నన్ను పొగుడుతుంటే అని ఇలా నవ్వుతూ చూస్తున్నాడు. ఇంతలో శివుడి చకాచూటంలోంచి గంగమ్మ తొంగి చూసింది. అంతే అమ్మవారి కళ్ళు ఎర్రపడి రౌద్రరసం కనపడిందిట కళ్ళల్లోంచి. ఇలా చూసిందిట పైకి, ఏమేవ్ నువ్వు భార్యమే, నిన్ను భరించాడు కాబట్టి భర్త అని పేరొచ్చింది, అంతేకాని కట్టుకున్నది నన్ను, తాళి కట్టింది నాకు, నేను భర్తని. ఏమిటి ఆయన్ని పొగిడితే నీ భర్త అన్నట్టు చూస్తున్నావు అని ఆనది లోకంలో ఏదైనా ఒప్పుకుంటుంది. కానీ ఆయన పక్కన తన స్థానంలోకి వస్తానంటే కళ్ళు ఎర్రబడవండి మరి. ఎంత అమ్మవారైతే మాత్రం అది పాతిప్రత్య లక్ష్యం. అక్కడికి వచ్చేటప్పటికి అందరు ఆడవాళ్ళలాగే ఉండాలి అమ్మవారు కూడా. అందరి ఆడవాళ్ళకన్నా ముందు ఆడదు ఆవిడే కదా మరి, ఆవిడ లక్షణమే మిగిలిన వాళ్ళకి వస్తుంది. కాబట్టి సరోషా గంగాయాం, గంగమ్మని చూసేటప్పటికి రౌద్రరసం కనపడింది కళ్ళల్లో. సరోషా గంగాయాం గిరిజ చరితే విస్మయవతి, ఆ సరస్వతీదేవి పరమశివుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తుంటే, అమ్మా మన్మధుణ్ణి కాల్చేశాడు, యమధర్మరాజు గారిని చంపేశాడు, గజాసురుణ్ణి సంహరించాడు, త్రిపురాసురుల్ని బొక్కబాణంతో కొట్టేశాడు, ఉపమన్యుడికి క్షీర సముద్రాన్ని కల్పించి ఇచ్చాడు, ఒకట రెండా ఎన్ని లీలలు చేశాడమ్మా నీ భర్త అంటుంటే, అలా చేయడానికి శక్తి ఆవిడే అయినా ఏమీ తినేటి అలా అద్భుతంగా మొహం పెట్టి అని వింటుందిట. అద్భుత రసం కనపడిందిటప్పుడు అమ్మవారి కళ్ళల్లో, మా ఆయన ఇంత గొప్పవాడా అని గిరిచ చెరితే విస్మయవతి హరాహిభ్యో భీత. మరి అమ్మవారి కళ్ళల్లో భయానకం కనపడాలంటే అమ్మవారు భయపడ్డం కనపడాలి. ఆవిడే ఆదిశక్తి, ఆవిడ భయపడ్డం చెప్తే ఎలా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. ఎలా చెప్పడం, శంకర భగవత్పాదులకి శంకర భగవత్పాదులే చెల్లు. ఆయన అన్నారు, పరమశివుడు ఇలా కూర్చున్నాడు, అమ్మవారు ఇలా కూర్చుంది ఎడం పక్కన, ఆయన్ని పొగుడుతుంటే మా ఆయన కదూ అని పరమశంతో ఇలా చేయి పట్టుకుంది. ఏదో సభలో ఎవరికి కనపడదు కదా అని సంతోషంతో ఇలా చేయండి. ఆయన చేతి మీద పిల్లపాములు ఉంటాయి కదా మరి, వేళ్లకి చేతులకి, ఆ పిల్లపాము మెల్లిగా విచ్చుకుని ఈవిడ చేతి మీదకి ఎక్కింది. పాము అడుగున చల్లగా ఉంటుంది, నాకు తెలియదు దేవుడి దగ్గర మీద ఎక్కలేదు ఇప్పుడు.
ఆ పాము ఈవిడి చేతి మీదకి ఎక్కేటప్పటికి ఏమిటి చల్లగా ఉందని ఇలా చూసింది. పాము ఎక్కుతోంది ఇలా అంది. అప్పుడు అమ్మా నీ కళ్ళల్లో భయం కనపడిందమ్మా. గిరిశరిదే విస్మయవతి హరాహిభ్యో భీతా సరశిగుహ సౌభాగ్య జననీ. అసలు అమ్మ లోకంలో ఎర్రకలువులు లేవు అన్నారు శంకరాచార్య. మరి ఎర్రకలువు ఎందుకు వచ్చిందో తెలుసా? అమ్మవారి కళ్ళు కలువల్లో ఉంటాయంటారు కదూ, అందుకని ఓసారి కలవ పూలన్నీ అమ్మవారిని చూడడానికి వెళ్ళాయి. ఏమిటి రాత్రి విచ్చుకుని పొద్దున్న పుడుచుకుని మీకు నా కళ్ళకి పోలిక అని ఇలా చూసింది అమ్మవారు. చూసేటప్పటికి కంట్లో ఎరుపు జీరొచ్చి ఆ కలువలోకి వెళ్ళి ఎర్ర కలువలు వచ్చాయి. అందుకనమ్మా నీ చూపు చేత విజయం సాధించావు, ఎర్ర కలువలు అప్పుడు వచ్చాయి. అంతేగాని యుద్ధాలు మహిషాసురమర్దనం చెప్తే ఏం బాగుంటుంది, ఎంత అందంగా చెప్పారో చూడండి. సరసిరుహ సౌభాగ్య జనని సఖీషు స్మేరాతే. సఖీజనం దగ్గరికి వచ్చేటప్పటికీ హాస్యరసం కనపడింది. ఆ చిలికెత్తెలందరూ ఆవిడితో హాస్యం ఆడుతుంటే ఆవిడ నవ్వుతూ ఉంటుంది. అప్పుడు హాస్యరసం కనపడింది. మరి కారుణ్యం ఓ చిలికెత్తి వెళ్ళి చెప్పింది, అమ్మా శంకరాచార్యులు వారు వచ్చారమ్మా నీకోసం అందిట, లోపలికి రమ్మను అని. అమ్మా నేను నడిచేస్తుంటే మయిజనని దృష్టి సకరుణ, నన్ను చూసేటప్పటికి నీ కళ్ళల్లో కారుణ్యం కనపడిందమ్మా అన్నారు. నేను అని శంకరులు తన పేరు వేసుకోవాలా, మయిజనని మా అమ్మ అన్నారు. అంటే ఇప్పుడు ఈ శ్లోకం నేను చదువుకుంటే నన్ను చూస్తే నా తల్లి కళ్ళల్లో కారుణ్యం కనపడుతుంది. అంతా బాగానే ఉంది, 8 రసాలు చెప్పారు, 9వ రసం ఏదండి అసలైన రసం, శాంతరసం. శాంతమూలేక సౌఖ్యమూ లేదు సారసాదలానయనాన్ని కదా శంకరాచార్యస్వామి, మరి శాంతరసం చెప్పలేదు, చెప్పక్కర్లేదు అన్నారు శంకరాచార్య. ఎందుకు చెప్పక్కర్లేదు అంటే శివే అని కదా శ్లోకం మొదలు. శివే అంటే మంగళప్రదురాలా, మంగళాలు చెయ్యాలి అంటే శాంతంగా ఉన్నదైతేనే, అమ్మ అంటేనే శాంతం. ఇంకా మళ్ళీ అమ్మ శాంతంగా ఉంటుందని చెప్పాలా వేరే అక్కర్లేదు. శాంతం లేని చోట మిగిలిన రసాలన్నీ ఎలా వచ్చాయి? అందుకని చెప్పక్కర్లేదు అమ్మ శాంతం ఉంటే అన్నారు. కాబట్టి 9 రసాలు అమ్మవారి కళ్ళల్లో కనపడ్డాయి. అబ్బో అమ్మవారి కళ్ళు అడ్డుపెట్టి శంకర భగవత్పాదులు చేసిన శ్లోకాలు చదువుతుంటే ఆశ్చర్యపోతాం. ఒక చోట అన్నారు, తమాపర్ణే కర్ణే జపనయన పైశుణ్య చికితా నియంతేతో ఏతమ నిమేషాశ్చ పరికా ప్రవిశతి. అమ్మ చాలా మంది నీళ్లలో చేపలు ఈత్తుంటాయి అంటారు, కానీ అసలు రహస్యం ఉంటుందమ్మా అన్నారు. ఏమిటి శంకర అంది అమ్మవారు. ఏమీ లేదమ్మా, రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు అనుకోండి ఎవరికి చెప్తాం? ఎక్కడో హైదరాబాద్లో ఉన్న మా అబ్బాయికి చెప్పంగా, ముందు పక్కింటి వాళ్ళకి చెప్తాం ఏమండో దొంగలు పడ్డారని. అలా అమ్మా నీ కళ్ళ దగ్గర దొంగతనం జరిగింది. ఈ కళ్ళు ఏం చేశాయి అంటే ఆకరణాంత విశాల నేత్రములు, ఇక్కడ వరకు ఉంటాయి కదూ, ఈ కళ్ళు వెళ్ళి చెవులతో చెప్పాయి. ఏ మీకు సంగతి తెలుసా, దొంగతనం జరిగింది రాత్రి అని. ఏమైందని అడిగే చెవులు, చేపలు అమ్మవారి కళ్ళల్లా ఉంటాయంటారు. మీనాక్షి మీనాక్షి వక్త్రలక్ష్మి పరివాహ చలన్మి నభలోచన అని కదూ, అందుకని చేపలు అమ్మవారి కళ్ళను చూద్దామని చెప్పి అమ్మవారి కళ్ళ దగ్గరికి వచ్చాయి. అమ్మవారు కనురెంపిల వీధు, ఎందుకని ఆవిడ కనురెంప వేసింది అనుకోండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆవిడ కనురెంప వేస్తే లోకాలకు లయమైపోతుంది. అందుకని కనురెంప వేయకుండా ఇలా ఉంటుంది. అమ్మవారి కళ్ళ దగ్గరికి వచ్చి చేపలు మాలా అమ్మవారి కళ్ళని వర్ణిస్తారు కదా అని స్వతంత్రంగా వచ్చిన ఆడచేపలు ఏం చేశాయంటే, అమ్మవారి కళ్ళు రెప్ప వేయకుండా ఎలా ఉండగలవో ఆ శక్తి కొంచెం దొంగతనం చేసి, దొంగతనం చేస్తే ఈ కళ్ళు ఏం చేస్తాయి, చెవులకి చెప్పి. ఈ చెవులు ఏం చేస్తాయి, రేపు పొద్దున్న పెద్ద పెద్ద గాయకులందరూ కూర్చుంటారు, కావ్యాలాప వినోదిని కవులందరూ కూర్చుంటారు. ఈ చెవులు ఏం చేస్తాయి, చేపలకి కనురెప్ప వేయకుండా ఉండే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, అమ్మవారి కళ్ళ దగ్గరికి వచ్చి మీనాక్షి అంటారు కదా మాలా ఉంటాయి కదా అని అమ్మవారిని చూడటానికి వచ్చి అమ్మవారి కళ్ళ దగ్గర రెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించాయని చెప్పుకుంటారు. భూమి మీద తిరిగితే 10 మంది దొంగ దొంగ అంటారు, అది కవులకు తెలిసిపోతుంది, కవులు కావ్యాల్లో రాసేస్తారు, అందరూ చదివేస్తారు, మీరు రెప్పేయకుండా ఎలా ఉంటారో మాకు తెలుసులే, అమ్మవారి కళ్ళ దగ్గర దొంగతనం చేశారని లోకం నింద చేస్తుందని భూమి మీద బతకడం మానేసి చేపలన్నీ నీళ్ళలోకి పోయేయమ్మన్నారు. నల్లకలువలు చంద్రుడి కాంతికి రాత్రి విచ్చుకుంటాయి. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా కలువలు రాత్రి ఎందుకు వికసిస్తాయో, పగలు ఎందుకు ముడుచుకుపోతాయో రహస్యం నాకు తెలుసమ్మా అన్నారు. ఎందుకు శంకర అంది అమ్మవారు.
అమ్మవారి కళ్ళు కలవపూల్లా ఉంటాయని వర్ణిస్తారు కదూ, అందుకని కలవపూలు ఓసారి అమ్మవారి కళ్ళు చూద్దామని వచ్చేట. అమ్మవారి కంటి సౌందర్యం చూసే భక్తుల్ని తన చూపులతో రక్షించే అమ్మవారెక్కడా, మనమెక్కడా అని సిగ్గుపడిపోయి చిచ్చి అనవసరంగా వచ్చాం, ఆవిడ కళ్ళని ఏదో మనతో పోల్చారు కానీ మనం ఎక్కడ, ఆవిడ కళ్ళు ఎక్కడ అని ఇంటికి బయలుదేరిపోయి. ఇంటికి వెళ్ళగానే మరి మిగిలిన వాళ్ళందరూ వచ్చామంటారు, వెళ్ళి చూసి వచ్చారా, మీలాగే ఉన్నాయా అమ్మవారి కళ్ళని అడుగుతారు కదూ, ఏమని చెప్తాయి, సిగ్గు కదూ. అందుకని చెప్పి పగటి పూట వెళ్ళడం మానేసి చీకటి పడిపోయాక అందరూ ఎవరిళ్ళలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళి నల్ల కలువలు చంద్రోదయం అయ్యాక చీకట్లో ఇలా విచ్చుకుని తమ ఇళ్లలోకి తాము పెడుతున్నాయి. అందుకని రాత్రి తలుపులు తీసుకుంటాయి, ఇళ్ళకి విచ్చుకుంటాయి. తెల్లవారేటప్పటికి అందరూ నిద్రలేచి మళ్ళీ అడుగుతారేమో, వెళ్ళారు కదా ఏమైంది, అమ్మవారి కళ్ళు మీలాగే ఉన్నాయా అంటారేమో అని సూర్యోదయానికి ముడుచుకుపోతున్నాయి. కలువలు రాత్రి వేళ విచ్చుకుని పగలు ముడుచుకుంటాయి, పద్మాలు పగలు విచ్చుకుని రాత్రి ముడుచుకుంటాయి. అమ్మ కలువలు రాత్రి విచ్చుకోవడానికి కారణం నీ కళ్ళ దగ్గరికి వచ్చి ఓడిపోయి అమ్మ. శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ అనన్య సామాన్యం. కాబట్టి ఆ తల్లి మహాపతివ్రత, ఆమె ఎంత సర్వశక్తి సమన్వితురాలైనప్పటికీ కూడా నిరంతరము పరమశివుని యొక్క స్తోత్రములను వింటూ మురిసిపోతుంటుంది. అందుకేట ఆవిడ చిరునవ్వుల కాంతులలో పరమశివుడు మురిసిపోతుంటాడట. ధ్యానమగ్నుడై ఉండేటటువంటి శంకరుణ్ణి బహిర్ముఖుణ్ణి చేసి లోకానికి తండ్రితనాన్ని అందించి తన పక్కన కూర్చోబెడుతుంది ఆ తల్లి. అందుకే మూక శంకరులు మందస్మిత శతకం చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. శంకరాచార్యుల వారి ఊహ ఎలా ఉంటుందో, అసలు మూక శంకరుల యొక్క ఊహ అనన్య సామాన్యం. ఆయన అన్నారు, అశ్రాంతం పరతంత్రితం పశుపతి స్వన్మందహాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే ఇందు నాకధునీచసే కథయతే మాలాంచ దత్తేన వై వైకుంఠై నవకుంఠమంచ కురుతే ధూళీచయుర్భాస్మనై అన్నారు. అమ్మవారు పక్కనకు వచ్చుంటే శంకరుడు ఇలా చూశాడట, చిన్న చిరునవ్వు నవ్విందిట. స్మిత జ్యోత్స్నాజాలం అంటారు శంకరాచార్య గారు, వెన్నెలు ఎలా ఉంటుందో అంత అందంగా నవ్వుతుందిట, ఆవిడ అంత అందంగా నవ్విందిట. ఆ నవ్వు చూశాడట శివుడు, అబ్బా మా ఆవిడ ఎంత బాగా నవ్వుతుందో, ఎంత తెల్లగా ఉంటుందో, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నవ్వితే ఆ చిరునవ్వు అని మురిసిపోయాట. మురిసిపోయి అప్పటి నుంచి శివుడికో పిచ్చెట్టుకుందమ్మా అన్నారు మూక శంకర. శంకామహే నాకు అనుమానం వచ్చిందమ్మా, నీ చిరునవ్వు చూశాడు కదూ, మా ఆవిడ చిరునవ్వు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా లోకంలో ఏమైనా ఉంటాయా అని చంద్రరేఖని చూసి తెల్లగా అచ్చు మా ఆవిడ నవ్వులా, మా ఆవిడ నవ్వు అంత చల్లగా ఉందని నెత్తి మీద పెట్టుకున్నాడు. అబ్బే మా ఆవిడ నవ్వులా లేదు. ఇంకోటి ఏమైనా వెతుక్కుందాం అనుకున్నాడు. ఇందు నాకధునీచ గంగాజలాలు తెల్లగా ఉంటాయి, యమునా జలాలు నల్లగా ఉంటాయి, తెల్లటి గంగాజలాలు చల్లగా ఉంటాయి, మా ఆవిడ చిరునవ్వు అంత తెల్లగా చల్లగా ఉంటాయని గంగాధరుడిని పేరు పెట్టుకుని భగీరథుడి కోసం పట్టాడు అంటారు. కానీ నీ చిరునవ్వు చూసి ఆ చిరునవ్వుతో సమానంగా ఉంటుందేమోనని గంగనంతటినీ తెచ్చుకుని జటాజూటంలో పెట్టుకున్నాడు. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలీ గళీవలం విలంబితం భుజంగ తుంగ మాలికం ఢమఢమఢమఢమన్ వినాడమండమర్వయం చకార చండ తండవం తనూతున శివ శివం అని ఆ జటాజూటంలో గంగని పట్టుకుని ఉంటాడు. కుండలో నీళ్లు పెట్టుకున్నట్టు ఆ గంగని పెట్టుకున్నాడు. అయినా కూడా అబ్బే మా ఆవిడ చిరునవ్వు అంత తెల్లగా అంత చల్లగా లేదు అనుకున్నట్టు ఇంకోటి ఏదైనా చూసుకుందాం అనుకున్నాడు. కాత్యాయని అనేటటువంటి పేరుతో ప్రకాశించేటటువంటి పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి అమ్మవారు అనేకమైనటువంటి ప్రాంతాలలో తన యొక్క దృష్టిపాతము చేత తేజస్సుని ఆవిర్భవించేటట్టుగా చేసి ఆ ప్రాంతాలకి ఒక వైభవాన్ని చేకూర్చింది. అలా ఆ తల్లి వైభవాన్ని చేకూర్చినటువంటి కారణం చేత ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని పొందే. అందుకే శంకర భగవత్పాదులు విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయూఖ్యాపువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతీ సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతి అంటారు.
కేవలం ఆ తల్లి యొక్క దృష్టి పడినటువంటి కారణం చేత అనేక నగరములు అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తి పొంది మంగళప్రదమైనటువంటి క్షేత్రములుగా విరాజిల్లే. మహారాష్ట్రలో తుల్జా భవానీ అని కీర్తింపబడింది. గుజరాత్లో మాతాజీ అని కీర్తింపబడుతుంది. ఉత్తరప్రదేశ్లో వింధ్యవాసిని అని కీర్తింపబడుతుంది. పంజాబ్లో జ్వాలాముఖి అని కీర్తింపబడుతుంది. అస్సాంలో కామాఖ్య అని కీర్తింపబడింది. కాశ్మీరంలో క్షీరభవానీ అన్న పేరుతో కీర్తింపబడుతుంది. మీరు ఏ ప్రాంతాన్ని చూడండి, ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో ఆమె యొక్క దివ్యమైనటువంటి విభూతి ప్రకాశిస్తూనే ఉంటుంది. అది కొన్ని కొన్ని చోట్ల ప్రతిష్ట జరిగి విశేషమైనటువంటి తేజస్సు పొందినటువంటి స్వరూపాలు. కొన్ని కొన్ని చోట్ల అమ్మవారు ప్రత్యక్షంగా ఈ భూమి మీద నడయాడింది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మధురైలో ఉన్నటువంటి మీనాక్షి స్వరూపం, మీనాక్షి పరదేవత కులశేఖర పాండ్యన్ అని చెప్పి పాండ్యులలో వచ్చినటువంటి రాజులలో ప్రఖ్యాతి వహించినటువంటి వాడు. ఆ కులశేఖర పాండ్యన్ యొక్క కుమారుడు మలయధ్వజ పాండ్యన్. ఆ మలయధ్వజ పాండ్యన్కి సంతానం లేకపోతే ఆయన ఒక పెద్ద యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలోంచి మూడు స్తనములు కలిగినటువంటి బాలిక ఆవిర్భవించింది. ద్రౌపదీదేవి ఎలా యజ్ఞకుండంలోంచి వచ్చిందో అలా యజ్ఞకుండంలోంచి మూడు స్తనములతో వచ్చింది. ఇదేమిటి, ఆడపిల్లకి మూడు స్తనాలున్నాయేమిటి అని ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు అశరీరవాణి పలికింది. ఆమెకి అలా ఉండడానికి ఒక కారణం ఉన్నది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ మహాపతివ్రత అయినటువంటి కారణం చేత ఆమెకి భర్త మాత్రం ఎల్లప్పుడూ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడు ఆమె భర్త అని నువ్వు గుర్తుపట్టడం ఎలా? అందుకొరకని ఆమెకు మూడు స్తనములు ఇవ్వబడ్డాయి. ఆమె ఏ పురుషుడి ముందు నిలబడినప్పుడు ఆమెకి ఉన్నటువంటి మూడు స్తనములలో ఒకటి అదృశ్యమై రెండు స్తనములతో ఉంటుందో ఆ పురుషుడు ఆమెకు భర్త. దీని చేత నువ్వు త్వరగా గుర్తింపగలుగుతావని నీకు అలా కుమార్తెని ప్రసాదించాం, సాక్షాత్ పరదేవతయే నీకు కుమార్తెగా వచ్చింది అని. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పక్షుల యొక్క కూతల చేత మేల్కొంటారు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు దైవ సంబంధాన్ని గుర్తు చేసి నిద్ర లేపితే లేస్తూ ఉంటారు. ఒక్క మధురై నగరవాసులు మాత్రం వేదనాథంతో నిద్రలేస్తారట. అంత వేదమునకు ఆలవాల మధురై పట్టణం. ఆ మధురై పట్టణంలో ప్రాదుర్భావం చెందినటువంటి తల్లి పరిపాలనకి వచ్చింది. ఎందుకంటే కొడుకులు లేరు మలయధ్వజ పాండ్యన్కి, ఆమెని కుమారుడిగా పెంచాడు. ఆమెయే రాజ్యానికి పట్టాభిషిక్తురాలైంది. ఆమె దండయాత్ర చేసి రాజులందరినీ గెలుస్తూ ఒకప్పుడు కైలాస పర్వతానికి వెళ్ళింది. పరమశివుణ్ణి చూసేసరికి ఆమెకి ఉన్నటువంటి మూడు స్తనములలో ఒక స్తనం అదృశ్యమైంది. కాబట్టి ఈయనే నా భర్త అని ఆమె గుర్తించక్కర్లేదు, ఆమెకి తెలుస్తుంది. తండ్రి గుర్తించగలిగాడు. ఇప్పుడు మీనాక్షి పరదేవతకు సుందరేశ్వరుడితో కళ్యాణం జరిగింది. మీనాక్షి సుందరేశ్వరులు అని పిలుస్తూ ఉన్నాం. వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అంశతో ఒక కుమారుడు జన్మించాడు. ఆయన్నే ఉగ్రపాండ్యన్ అంటారు. ఆ మీనాక్షి సుందరేశ్వరులు ఉగ్రపాండ్యన్కి పట్టాభిషేకం చేసిన తరువాత అమ్మవారు తన యథారూపాన్ని పొందింది. పొంది మీనాక్షి పరదేవతా స్వరూపంగా దేవాలయంలోనే కొలువై ఉండిపోయింది. మీనాక్షి పరదేవత విషయంలో ఒక విశేషం ఉన్నది. లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఇచ్చినటువంటి వ్యాస భగవానుడు మిగిలినటువంటి పేర్లు చెప్పాడు అమ్మవారివి, మీనాక్షి అన్న పేరు మాత్రం చెప్పలేదు. మీరు చూడండి, లలితా సహస్రంలో మీనాక్షి అన్న పేరు మీకు కనపడదు. మీనాక్షి అని వదిలేయడం ఇష్టం లేక అమ్మవారి పేరుని కొంత ధ్యానం చేస్తే అర్థమయ్యేటట్టుగా ఇచ్చాడు. వక్త్రలక్ష్మి పరీవాహ చలన్మీ నాభలోచన అన్నాడు. ఆ వక్త్రలక్ష్మి పరీవాహ చలన్మీ నాభలోచన అన్న నామమే మీనాక్షి అవుతుంది. కాబట్టి ఆ తల్లి ఒక్కొక్క చోట ఈ భూమి మీద నడయాడింది, ఒక్కొక్క చోట చాలా విశేషాన్ని సంతరించుకుంది. అఖిలాండీశ్వరిగా వచ్చింది తల్లి.
అఖిలాండేశ్వరిగా వచ్చినప్పుడు ఆమె యొక్క విశేషమైనటువంటి తేజస్సు ముందు జనులు నిలబడలేకపోయారు. అంటే ఎందుకండి మరి అంత తేజస్సుతో ఉండడం? అంటే కలియుగంలో ఉండేటటువంటి ప్రజలు తమ అనుష్ఠాన శక్తి చేత ఇంత తేజస్సుని నిలబెట్టుకుని నా ముందు నిలబడగలరు అని లెక్క కట్టింది. కానీ భగవత్ సంబంధమైనటువంటి అనుష్ఠానం తరిగిపోయినటువంటి కారణం చేత మనం తేజో క్షీణతని పొందితే ఆమె తేజస్సు ముందు మనం నిలబడలేం. అమ్మవారిలో ఉన్నటువంటి అధికమైన తేజస్సు వలన ప్రజలు వెళ్ళి ఆమె ముందు నిలబడలేకపోతున్నారని కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు కనుక నమకపర్దిని చవ్యుక్త కేశాయ చ అంటారు. పరమశివుడు పెద్ద జటాచూటంతో ఉంటాడు. అదే పరమశివుడు బోడిగుండుతో వస్తే శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులుగా వచ్చాడు కాబట్టి ఆ అఖిలాండేశ్వరి అమ్మవారిలో ఉన్నటువంటి అధికమైనటువంటి తేజస్సుని తగ్గించే ప్రయత్నం చేశారు. ఎదురుగుండా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ట చేశారు. అయినా అమ్మవారి తేజస్సు ముందు సామాన్యులు నిలబడలేకపోయారు. అప్పుడు అమ్మవారిలో సామాన్యులు తట్టుకోలేనంత అధికంగా ఉండిపోయినటువంటి తేజస్సుని అమ్మవారి మూర్తి నుంచి పైకి తీసి ఇది శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి సేవ. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.